नमस्ते, वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी डिजाइन लर्निंग ट्यूटोरियल इन तेलुगु पार्ट 8 की मी अंदर की स्वागत सुस्वागत। नेन इवाला पार्ट क्लास 8 लो कुदिगा इंकोक विषय लो नेनु मीकु क्लास तीसुकोच्चानु, अदि कूडा नेनु इवाला मीकु ट्रेनिंग इस्तानु। सो नेनु आउटलाइन एलागा ऑटोमेटिक गा आउटलाइन एला इव्वाली अदे चेप्तानु, मोटिफ रन संबंधी कूडा चेप्तानु। चूडंडि नेनु इप्पुडु मीकु आउटलाइन एला इव्वाली। नेनु ఒక ఏదైనా మీరు ఒక టాటా మిస్టిక్ చేసి తీసుకున్నారు, ఒక సర్కిల్ తీసుకున్నారు, లేదంటే మీరు ఏదైనా ఒక డిజైన్ చేశారు, దానికి ఆటోమేటిక్గా అవుట్లైన్ ఎలా ఇవ్వాలి దానికి సంబంధించి ఇవాళ చెప్తాను. నేను ఇప్పుడు డ్రాయింగ్కి వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక స్క్వేర్ టైప్ అది ఒకటి తీసుకుంటున్నాను. ఈ స్క్వేర్ టైప్ ఒక డ్రాయింగ్ తీసుకున్నాను. తీసుకుని సెలెక్ట్ ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సెట్ ఫైల్ మీదకి వెళ్తున్నాను. సో ఇదే నేను ఫుల్ఫిల్ చేసేస్తున్నాను. ఫుల్ఫిల్ చేసేసి దీన్ని యాంగిల్ మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఈ స్టిచ్చెస్ ఇలా కుడుతుంది కదా, మనం ఇలా కాకుండా మనం ఈ యాంగిల్ని ఇలాగ మార్చేస్తే కూడా ఇలానే కుడుతుంది. మనం దీన్ని టాటామి చేయాలంటే షిఫ్ట్ ఎం చేస్తే, షిఫ్ట్ ప్లస్ ఎం నొక్కితే మీకు టాటామి వచ్చేస్తుంది. టాటామీలో కూడా ఇప్పుడు చూడండి, ఈ టాటామీ ఈ టైప్లో వస్తుంది. టాటామీలో కూడా మీకు చాలా టాటామీలు అంటే చాలా అందమైన స్ట్రాంగ్ స్టిచ్చెస్ మీకు ఆ కోడ్ చెప్తాను. ఇప్పుడు ఉండండి, నేను కూడా అదే నోట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి చూడండి, టాటామీ 000 4x4 మీరు పెడితే ఇది చాలా అందమైన ఇంకా వచ్చేసి మీకు అంటే స్ట్రాంగ్ వర్క్ కూడా వస్తుంది. అది ఇక్కడ చూడండి, నేను 4x4 నొక్కి ఎంటర్ నొక్కాను. ఇప్పుడు చూడండి, ఈ స్టైల్ మీకు వచ్చింది కదా టాటామీలో. ఇదే మీరు మిషన్ మీద రన్ చేసి చూడండి, చాలా అందమైన స్టిచ్చెస్ వస్తుంది, ప్లస్ మీకు చాలా స్ట్రాంగెస్ట్ వస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది దీని మీద. సో నేను ఇదే టీ నొక్కి మీకు చూపిస్తున్నాను. ఒరిజినల్ నా గ్రాఫిక్స్ కార్డ్ బాగాలేదు కాబట్టి మీకు కొద్దిగా ఈ అవుట్కి స్టిచ్చెస్ అంతా కనిపిస్తున్నాయి. సో దీనికి నేను అవుట్లైన్ ఆటోమేటిక్గా ఎలా ఇవ్వాలి, సో దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ మీద వెళ్తాము. ఇన్సర్ట్ మీద వెళ్ళిన తర్వాత ఇప్పుడు ట్రిపుల్ రన్ చేస్తే ఇప్పుడు చూడండి, ట్రిపుల్ రన్ వెళ్ళి నేను ఒక కలర్ మార్చేస్తున్నాను. ఇప్పుడు టీ నొక్కుతున్నాను. ఇప్పుడు చూడండి, దీని మీద ఆటోమేటిక్గా మనం రన్ లైన్ క్రియేట్ అయిపోయింది. మనం ఇలా కాకుండా మనం రన్ లైన్ దీనికి ఇవ్వాలంటే మనం ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు రన్ ఇక్కడ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ట్రిపుల్ రన్ క్లిక్ చేసి మనం ఇలా మామూలుగా పంచింగ్ చేయాలంటే మనం ఇలా క్లిక్ చేసుకుని రన్ లైన్ నార్మల్గా ఇలాగా ఇస్తారు, మీకు తెలుసు. ఇలాగా చాలామంది ఇలా చేస్తారు. సో ఇలా కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా నేను ఇది కూడా ఒక కలర్ పెట్టేస్తున్నాను. సో ఇలా కాకుండా మనం ఆటోమేటిక్గా రన్ లైన్ ఇచ్చేస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. తర్వాత మీకు ఇందులో పంచింగ్ చేయడంలో ఎంత ఫినిషింగ్ వస్తుంది, ఇందులో కూడా సేమ్ ఫినిషింగ్ ఇందులో కూడా వస్తుంది, మీకు తేడా రాదు. సో ఇలా మీరు ఇచ్చుకోవచ్చు. దీని మీద ఇంకా రన్ లైన్ కాకుండా మీరు వేరు ఇంపోర్ట్సీ లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్సీ ఇచ్చాను. ఇంపోర్ట్సీ ఇచ్చిన తర్వాత కలర్ మార్చేస్తున్నాను. ఇంపోర్ట్సీ మీరు తగ్గించాలంటే, దాన్ని విడ్త్ తగ్గించాలంటే ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్కి వచ్చి ఇక్కడ 12 ఉన్నాయి కదా, నేను 06 పెట్టేస్తున్నాను. ఎంటర్ నొక్కుతున్నాను. ఇప్పుడు చూడండి, దీనికి తగ్గుతుంది. మీ ఇష్టం, మీ డిజైన్ ప్రకారంగా మీరు దీన్ని తగ్గించవచ్చు. ఓకే, సో ఈ ట్రిక్ మీకు
చాలా ఉపయోగపడుతుంది, ఎక్కడైనా మీకు ఉపయోగపడుతుంది. నేను వేరే డిజైన్ క్రియేట్ చేసినప్పుడు కూడా మీకు చెప్తాను, అంటే ఒక ఇమేజ్ తీసుకుని కూడా నేను ఫ్యూచర్లో నేను మీకు చెప్తాను అది ఎలాగ ఉపయోగపడుతుంది అంటే మీకు చెప్తాను. ఇప్పుడు నేను మోటీఫ్ రన్ కోసం నేను మీకు ఒకసారి చెప్పాను, మోటీఫ్ రన్ ఎలాగైతే నేను చెప్పాను ఒకసారి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక డిజైన్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలాగ మామూలుగా ఒక డిజైన్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఒక డిజైన్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మన రీషేప్లో కొద్దిగా దీన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇది అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని నేను కొద్దిగా ఇంకా కొద్దిగా అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఇది చేసిన తర్వాత కంట్రోల్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను మిర్రర్లో వచ్చి. ఇదే దీన్ని నేను ఇంకొకటి తీసుకున్నాను, తీసుకుని ఇది ఇలా చేసి దీన్ని కూడా కొద్దిగా నేను అడ్జస్ట్ చేసేస్తున్నాను. దీన్ని కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసేస్తున్నాను. సో దీన్ని నేను సొంతంగా ఒక మోటిఫ్ క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదే ఎలాగ మీకు ఉపయోగపడుతుంది అంటే మీకు లోగో డిజైన్ కానీ బ్లౌజ్ డిజైన్ కానీ ఇందులో చాలా రకాల డిజైన్కి మీకు ఇదే ఉపయోగపడుతుంది. నేను ఇదే చేసి దీన్ని మర్జ్ చేసేస్తున్నాను. ఓకే, ఇదే ఒక డిజైన్ నేను క్రియేట్ చేశాను. డిజైన్ క్రియేట్ చేసి ఇదే విడ్త్ తగ్గిస్తున్నాను, ఒరిజినల్ విడ్త్లు పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని నేను మోటిఫ్గా సెట్ చేస్తాను. ఇదే ఇలా సెలెక్ట్ చేసి స్పెషల్ మీద క్లిక్ చేస్తాను. మోటిఫ్కి వచ్చేసి స్పెషల్ మోటిఫ్ మేక్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను సింగిల్ మోటిఫ్ ఉన్నాయి, టూ మోటిఫ్ ఉన్నాయి. ఇక్కడ టూ పార్ట్లు చేసేస్తున్నాను. చేసేసి ఏదో ఒక పేరు 1, 2, 3 అని ఒక పేరు చేసేస్తున్నాను. ఓకే నొక్కుతున్నాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను, అంటే ఎంత గ్యాప్ దీనికి ఇంకొక డిజైన్కి ఎంత గ్యాప్ పెట్టుకోవాలి నేను దానికోసం ఒక లైన్ తీసుకున్నాను. ఈ పార్ట్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను మోటీఫ్ రన్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక నిమిషం ఆగండి, మోటీఫ్ రన్ తీసుకుంటున్నాను. కార్నర్లో సరిగా క్లిక్ అవ్వట్లేదు. ఇక్కడ మోటీఫ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను కొద్దిగా జూమ్ ఇన్ చేసేస్తున్నాను. చూడండి, ఇలాగ ఒక లైన్ తీసుకున్నాను, ఎంటర్ నొక్కాను. ఎంటర్ నొక్కిన తర్వాత మనం దీన్ని అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేశాను. చూడండి, ఇలాగ మీకు లోగోస్లో కూడా ఈ టైప్లో చాలా ఇదే వచ్చి ఉంటుంది. మీకు డిజైన్స్ చాలా మీరు చూసి ఉంటారు లోగోస్లో ఎలా వస్తుంది అంటే. ఇలాంటి ఇదే ఉంది. మళ్ళీ దీనికి కంట్రోల్ డి నొక్కి డూప్లికేట్ చేసేసి మిర్రర్కి వెళ్ళి నేను ఇంకొక ఇది సైజ్ చూసి ఉంటారు. సెక్యూరిటీ లోగో కానీ స్కూల్ లోగో కానీ ఇలాగ మీకు ఈ టైప్లో కొద్దిగా ఇవే మీకు చూసి ఉంటారు, కొద్దిగా ఆకుల టైప్లో ఉంటుంది. ఇలాగ ఉండి మీకు ఇందులో ఒక లైన్ రన్ లైన్ కానీ లేదంటే ఇలాగ ఇంపోర్ట్ సి లైన్ కానీ మీకు ఇలా ఒక లైన్ కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తున్నాను. అండి ఒక లైన్ పెడుతున్నాను, ఎగ్జాంపుల్గా నేను మీకు పెడుతున్నాను. 03 చేశాను. సో అలాగా మోటీఫ్ కూడా ఇంకొక లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఒక లైన్ తీసుకున్నాను, ఎంటర్ నొక్కాను. ఎంటర్ నొక్కిన తర్వాత దీని విడ్త్ కూడా నేను 03 చేసేస్తున్నాను. 03 ఎంటర్. ఇప్పుడు చూడండి, ఈ టైప్లో మీరు చూసి ఉంటారు చాలా ఈ టైప్లో వచ్చేసి ఇక్కడ సంథింగ్ ఏదో ఒక పేరు మీకు రాసేస్తారు. ఇలాగ ఏదో ఒక లోగో పెడతారు. ఆ లోగో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు పంచింగ్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో మీరు ఇలా కూడా మోటిఫ్ ఒక పార్ట్ క్రియేట్ చేసి ఇలా కూడా మోటిఫ్గా మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే టైం వేస్ట్ లేకుండా మీరు ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్
నేను మోటివ్లో మీరు చూసి ఉంటారు మీకు ఒక రన్ లైన్లో నేను ఒక చిన్న స్మాల్ డిజైన్ ఏదైనా మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా ఒక రౌండ్ టైప్లో ఒక డిజైన్ ఏదో ఒకటి తీసుకుంటాను. అంటే మీ ఇష్టం ప్రకారంగా మీకు డిజైన్లో ఏంటి రిక్వైర్మెంట్ ఉన్నాయి దాంట్లో ఒక పార్ట్ మీరు తీసుకుని చూడండి, ఆ పార్ట్ అన్నిటిలో అప్లై అవుతుంది. అంటే ఇది చూడండి, దీనికి నేను ఒక మోటివ్ చేస్తాను, స్పెషల్ మోటివ్ మేక్. ఇక్కడ సింగిల్ మోటివ్ తీసుకుంటున్నాను, 5 నెంబర్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత నేను గ్యాప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ పెట్టేసి ఓకే నొక్కేస్తున్నాను. ఇది డిలీట్ చేసి సేమ్ ప్రాసెస్ మోటివ్లో వెళ్తాను. నేను దీన్ని ఏమో లైన్ వైజ్ తీసుకుంటున్నాను, ఎంటర్ నొక్కుతున్నాను. చూడండి, ఎంటర్ నొక్కిన తర్వాత నాకు ఎంత గ్యాప్ కావాలి అంత గ్యాప్ పెట్టి ఎంటర్ నొక్కుతుంది. ఇప్పుడు చూడండి, ఈ టైప్లో కూడా మీకు డిజైను జరుగుతుంది. ఇక్కడ ఇలాగ వస్తుంది, ఇంకా కిందనే అంటే ఒక బ్లౌజ్ లేకపోతే సారీస్ ఏదైనా మీరు కింద పార్ట్లో చేయాలంటే ఇలాగ సేమ్ ఇదే ఇలా చేసేసి మనం అడ్జస్ట్మెంట్ ఇంకా చిన్నది చేయాలంటే ఇంకా చిన్నది చేసి అడ్జస్ట్మెంట్ చేసి ఎంటర్ నొక్కేస్తాను. ఇలాగా మీకు ఇలాగ రౌండ్ షేప్లో కావాలంటే కూడా రౌండ్ షేప్లో మీరు చేసుకోవచ్చు. ఎంటర్ నొక్కి నేను దీన్ని కొద్దిగా సైజ్ ఇంక్రీస్ చేస్తాను, చేసి ఎంటర్ నొక్కేస్తున్నాను. సో మీకు ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ స్టిచ్చెస్ క్రియేట్ చేసి మీరు బ్లౌజ్కి దేనికైనా వాడితే మీకు చాలా ఉపయోగం పడుతుంది. ఈ పార్ట్లో నేను మీకు రన్ లైన్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా మోటివ్ ఎలా క్రియేట్ చేయాలి అదే చెప్పాను. సో 7 9 8 9 0 3 సో ఇంకా మీకు నెక్స్ట్ పార్ట్లో నేను ఇంకా వేరే విషయం నేను తీసుకువస్తాను, వేరే విషయం కూడా చెప్తాను మీకు. ప్రతి పార్ట్లో కూడా నేను చెప్పాను అంటే నేను నా బిజినెస్ ఏంటంటే నేను మిషను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, మిషన్ సేల్ చేస్తాను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటకలో ఆల్ సౌత్ ఇండియాలో నేను మిషన్ సప్లై చేస్తున్నాను. నా మిషను ఎవరు కొనుక్కున్నారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. నేను మిషన్ని మంచిగా కస్టమర్కి మంచిగా నడవాలంటే వాళ్ళకి 1 ఇయర్ వారంటీతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఇంజనీర్ పంపిస్తున్నాను, వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు కావాలంటే మీరు మా కస్టమర్ నంబర్ నేను మీకు ఇస్తాను, మీరు వాళ్ళకి అడగవచ్చు. సో మీరు ఎవరైనా మిషన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారంటే నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి, 7 9 8 9 0 3 7 2 8 9 ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి. నా దగ్గర సింగిల్ హెడ్, డబల్ హెడ్, మల్టీ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ అవైలబుల్ ఉంటుంది, దాంతోపాటు టేబుల్ టాప్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటుంది. సో టచ్ స్క్రీన్ కావాలంటే అది కూడా నా దగ్గర దొరుకుతుంది, 9 నీడిల్స్ మిషన్ ఉన్నాయి, 12 నీడిల్స్ కావాలంటే కూడా అది కూడా దొరుకుతుంది. నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు అయితే మిషను సింగిల్ హెడ్ 2 లాక్స్ 30,000, డబుల్ హెడ్ 2 లాక్స్ 50,000లో ఉంటుంది, టేబుల్ టాప్ సింగిల్ హెడ్ 2 లాక్స్ సింగిల్ హెడ్ 3 లాక్స్ ఉంటుంది, టేబుల్ టాప్ డబుల్ హెడ్ 3 లాక్స్ 25,000లో ఉంటుంది. నా మిషను నేను ఇచ్చింది రేటుకి నా మిషను చాలా బాగుంటుంది. మీరు నేను చెప్పడం కాదు, మీరు కావాలంటే నా కస్టమర్ కూడా అడగవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు మిషన్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి, నా మిషన్ తీసుకుని మీరు చూడండి మీకు ఎలా ఉంటుంది. ఓకే, బాయ్, గుడ్ బాయ్.